ఈరోజు వీడియోలో మరి చిన్నగా పఫ్ హ్యాండ్స్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూపిస్తున్నా. మరి ఎక్కువ అంటే రాశి సినిమా హీరోయిన్ రాశి తడుక్కుంటుంది కదా ఆ కటింగ్, ఇది పఫ్ హ్యాండ్స్. ఫస్ట్ అయితే ఇక్కడ కింద సమానంగా అయితే కట్ చేసుకోవాలి క్లాత్. ఈ విధంగా ఇక్కడ రెండు పీసులు జాయింట్ చేసుకోవాలా. నేను ఇప్పుడే ముందుగానే జాయింట్ చేసి కటింగ్ అయితే చేసి చూపిస్తున్నా, ఎందుకంటే ఇది పఫ్ హ్యాండ్స్ కదా అందుకోసం. ఇక్కడ వచ్చేసి 8 ఇంచులు మనం చెయిల్ లెంత్ తీసుకోవాలా. ఈ విధంగా ఇప్పుడు చెయిల్ లూజు చంక లూజు తీసుకోవాలా. కరెక్ట్గా మనం ఇక్కడ మార్కింగ్ అయితే చేసినాం కదా, ఇక్కడి నుంచి కిందికి పెట్టి కొద్దిగా ఈ విధంగా అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఇప్పుడు హ్యాండ్స్ కోసం అని ఇక్కడ లూజ్ తీసుకున్నాం కదా, ఇక్కడి నుంచి మనము 2 ఇంచులకు స్ట్రైట్గా ఈ విధంగా హ్యాండ్స్ని డౌన్ చేసుకోవాలి. మరి మామూలుగా బుట్ట హ్యాండ్స్ కానీ అట్లా కుచ్చు సపరేట్ తీసుకోవాలి కదా క్లాత్, ఈ లెంత్ ఎక్కువ తీసుకోవాలా. మరి చిన్నగా ఈ పఫ్ హ్యాండ్స్కి అయితే మనం లెంత్ ఎక్కువ తీసుకోని అవసరం లేదు. ఇప్పుడు నేను చూపించిన పద్ధతిలో మీరైతే కటింగ్ చేసుకోండి. మనకి కింద క్లాత్ ఇంతలో ఉంది, ఇక్కడ నుంచి మనము 4 ఇంచులు హైట్ తీసుకోవాలా. చూడండి ఇక్కడ 4 ఇంచుల హైట్ తీసుకున్నా నేను, ఇక్కడ 4 ఇంచులు, మరి ఇక్కడ సైడ్ కూడా 4 ఇంచులు, ఇక్కడ 4 ఇంచులు. మనం 3 ఇంచులు అయినా తీసుకోవచ్చు, పఫ్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఈ విధంగా అయితే చేసుకోండి. ఈ విధంగా అయితే వేసుకున్నాం కదా మార్కు. మరి ఇక్కడి నుంచి మనము ఈడ 1/2 ఇంచ్ అంతా వదులుకొని రౌండ్ తీసుకోవాలి ఈ మూల, ఇట్లా ఈ విధంగా. చూడండి నేను చెప్పినట్టుగా ఈ విధంగా అయితే తీసుకోవాలా. ఇప్పుడు చూపించినట్టుగా తీసుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. మరి ఇది వచ్చేసి మామూలు హ్యాండ్స్, ఇది వచ్చేసి పఫ్ హ్యాండ్స్ కోసం. ఈ విధంగా పైన హైట్ 4 ఇంచులు తీసుకొని ఇక్కడ నుంచి మనం క్రాస్ తీసుకోవాలా. ఇప్పుడు ఈ మార్కింగ్ మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు. ఈ పొడవు వచ్చేసి హ్యాండ్స్ పొడవు 8 ఇంచులు తీసుకున్నాము. ఈ 8 ఇంచులు తీసుకొని ఇక్కడ హ్యాండ్స్ మార్కింగ్ అయితే వేసినాం మనము. ఇక్కడ ఎందుకు వేసినా అంటే ఇక్కడ లూజ్ తీసుకోవడం కోసము ఈ మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి మళ్ళీ ఇక్కడ 4 ఇంచులు హైట్ తీసుకోవాలి. చూడండి 4 ఇంచులు హైట్ కరెక్ట్గా తీసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము రౌండ్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ ఎట్లుంటే అట్లా కటింగ్ అయితే చేసుకుందాం. ఈ విధంగా ఇక్కడ చెయిల్ లూజు ఇప్పుడు తీసుకున్నాం కదా ఇట్లా. ఇప్పుడు మనకి ఈ సెంటర్లో ఒక మార్కు ఉండేటట్టుగా చిన్న డాట్ అయితే పెట్టుకోవాలా. మరి ఇక్కడ సైడ్ కూడా. ఇప్పుడు ఈ 2 పీసులు తీసుకొని మనము ఇక్కడ చంక లోతు తీసుకోవాలా. అంతా ఇక్కడ నుంచి ఈ విధంగా మామూలుగా మనం బ్లౌజ్కి ఇట్లా తీసుకుంటామో అట్లా లోత్ అనేది తీసుకోవాలి ఈ విధంగా. ఇట్లా ఇది మనకి ఫ్రంట్ అని గుర్తుండడం కోసము మనం ఇక్కడ ఈ విధంగా చిన్న కాట్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఈ విధంగా మార్క్ వేసుకున్నాం కదా, మరి ఇప్పుడు బ్లౌజ్ పీస్ని పెట్టి కట్ చేద్దాం. ఇది వచ్చేసి బ్లౌజ్, కింద వచ్చేసి మనకి బార్డర్ ఉంటుంది కదా ఈ విధంగా బార్డర్ వస్తుంది మనకి కింద. మరి ఈ బార్డర్తో కలిపి మనము హ్యాండ్స్ తీసుకోవాలి.
ఈ విధంగా. ఇప్పుడు మనం ఎట్లయితే ఇది మార్క్ చేసి కటింగ్ చేసినామో సేమ్ అట్లనే ఒక హాఫ్ ఇంచ్ వదులుకొని కట్ చేసుకోవాలి అట్లా ఈ విధంగా. అయినా సింపుల్గా మామూలుగా నార్మల్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేస్తామో ఆ విధంగా కట్ చేసి ఇక్కడ ఎక్స్ట్రా తీసుకుంటాం అంతే పఫ్ కోసం. మరి ఇప్పుడు ఇక్కడ రెండు జాయింట్ ఉంది కదా, ఈ రెండు పీసులని ఓపెన్ చేసుకుందాం ఈ విధంగా. ఈ రెండు పీసులు ఓపెన్ చేసినప్పుడు మనకి ఇట్లా ఉంటుంది క్లాత్ ఈ విధంగా. ఇప్పుడు ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం. ఈ విధంగా ఫస్ట్ అయితే మనము కింద క్లాత్ బార్డర్ వచ్చింది కదా, మరి ఈ బార్డర్ని అయితే ఫస్ట్ కుట్టి తిప్పేసుకుందాం. ఇక్కడ ఈ కింద ఈ బ్లూ బార్డర్ మనకి పైకి కొంచెం అన్నా కనిపించాలా, అందుకోసం మ్యారకైతే స్టిచ్ చేస్తున్నాను నేను ఈ విధంగా. ఈ విధంగా రెండు హ్యాండ్స్ని ఈ విధంగా అతికించుకోవాలా. ఈ విధంగా రెండు హ్యాండ్స్లను కుట్టుకున్నాం కదా, మరి ఇప్పుడు కుట్టిప్పేసి ఇక్కడ మనకి బార్డరు కొంచెం అన్న మనకి కనిపించాలా, అందుకోసం మేరకి కుట్టేసినందుకు మనకి ఇక్కడ బార్డర్ అయితే కొంచెం ఒక పైపింగ్ లాగా కనిపిస్తుంది ఈ విధంగా. ఇప్పుడు ఇక్కడ పైన కుట్టేసేసుకోవాలా. ఈ విధంగా రెండు సైడ్లకి ఈ బార్డర్ కనిపించేటట్టు అయితే కుట్టుకోవాలా. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత రౌండ్గా లైనింగ్ అయితే అతికించుకోవాలా. ఈ విధంగా రెండు హ్యాండ్స్లను ఈ విధంగా అతికించుకొని ఈ సైడ్ క్లాత్ని కట్ చేసుకోవాలా. ఈ విధంగా అతికించుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం సెంటర్ డాట్స్ పెట్టినాం కదా, ఈ డాట్స్ దగ్గర నుంచి మనము చిన్న కుచ్చులు అనేది పెట్టుకోవాలా ఈ విధంగా. ఫస్ట్ అయితే నేను ఇక్కడ నుంచి పెడుతున్నా, కరెక్ట్ సెంటర్ నుంచి కుచ్చులు అనేది పెడుతున్నా. మనకి ఎన్ని కుచ్చులు వస్తాయి అన్ని కుచ్చులు పెట్టుకోవాలా, లెక్క పెట్టుకొని ఈ విధంగా పెట్టుకోవాలా. ఇక్కడ ఎన్ని కుచ్చులు వచ్చినాయి, 1, 2, 3, 4, 5 కుచ్చులు వచ్చినాయి. సేమ్ ఇవతల సైడ్ కూడా అట్లనే పెట్టుకుంటా పోవాలి మనం. ఇవతల సైడ్ కుచ్చులు వచ్చేసి ఈ కుచ్చులు ఇవతలకు ఉన్నాయి కదా, ఈ కుచ్చులు ఇవతలకి రావాలా చూడండి. అట్లయితేనే మనకు పప్పు బాగా ఉంటుంది. ఈ విధంగా చిన్న చిన్న కుచ్చులు ఆపోజిట్లో పెట్టుకోవాలా. ఇక్కడ రెండు కుచ్చులు పెట్టినాం కదా, ఇది మూడో కుచ్చు, ఇక్కడ వచ్చేసి నాలుగో కుచ్చు ఈ విధంగా చూడండి. మనకి ఈ విధంగా కుచ్చు అనేది వస్తుంది ఈ విధంగా. సింపుల్గా ఈ విధంగా పఫ్ అనేది వచ్చింది కదా, మరి హెవీగా లేకుండా నార్మల్గా లేకుండా ఈ విధంగా అయితే వస్తుంది చిన్న పఫ్.
ఈ విధంగా రెండు సైడ్లకు కుట్టినాం కదా. మనకి ఇక్కడ కాట్ పెట్టినాం కదా చిన్నగా, ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ రావాలా. మరి ఇప్పుడు బ్లౌజ్కి అయితే జాయింట్ చేసుకోవాలా. మరి ఈ విధంగా అయితే సింపుల్గా పఫ్ ఫ్యాన్స్ ఏ విధంగా కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేయాలో మరి ఈ వీడియోలో అయితే చూపించినాయి కదా. మరి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి.